నిజాగులాంబ గద్వాల్ జిల్లా ఇటికేల మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర నాయకురాలు డికే అరుణ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఇటికేల మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో రైతులు పండించిన పంటను జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. అక్కడ రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు సకాలంలో బ్యాగులు రాక ఇబ్బంది పడుతున్నారు. వారే స్వయంగా తాట్పరాలు తెచ్చుకోవటం, తేమ శాతం పెంచకుండా రైతులు ఎండ పెట్టుకోవడం జరుగుతోంది. అక్కడ రైతులకు అందుబాటులో మజ్జిగ మంచినీళ్లు అందుబాటులో ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అమౌంట్ 30 రోజుల లోపల పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, కార్యదర్శి వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. నల్లైతే ఇబ్బంది ఏం లేదు ఒక నిమిషం ఇదో 17 వరకు లాస్ట్ అది కొనడం. బ్యాగులు అంటే నిన్న వచ్చినాయి, మళ్ళీ 5000 బ్యాగులు ఏమి వచ్చినాయి ఆ సొసైటీ కాడికి. ఇది మాకు కనిపించింది ఈ రోజు నడుస్తుంది కాంట. చెప్పలేము కానీ అంటే ఇప్పుడు మనకు లారీలు రాని అందుబాటులో ఉంటే స్కూల్లో లోన్ వేసుకుంటున్నారు. లారీలు వస్తూ ఉన్నారు కదా, ఇట్లా బయట వేయించుకుని లారీలకు ఎంత పంపించుకుంటున్నారు. రాష్ట్ర నాయకురాలు డికే అరుణమ్మ మరియు జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఈరోజు మనం సహకార సంఘం తరఫున కొనుగోలు చేసినటువంటి ధాన్యం గురించి, ఇక్కడ రైతుల సమస్యల గురించి మరియు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు లేవని చెప్తున్నారు. ఇక్కడ మజ్జిగ ఇవ్వటం లేదు, మజ్జిగ దొరకడం లేదంట. మరి అదేవిధంగా బ్యాగుల కొరత కూడా అప్పుడప్పుడు ఉందని చెప్తున్నారు. రైతులకైతే ఒక 1 మంత్లో కూడా అమౌంట్ పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే రైతులకైతే ఏం సమస్యలు లేవు. ఇప్పుడైతే